నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మార్పు. రచించిన వారు హనుమాన్ల రమాదేవి గారు. ఆపుకోలేని దుఃఖాన్ని ఆవేదనగా వెళ్లబుచ్చింది వరలక్ష్మి. భర్త మరణాన్ని తట్టుకోలేక శవంపై పడిపడి ఏడవసాగింది. ఊరుకో అంటూ ఓదార్పుగా అంది పిన్ని కూతురైన జ్యోతి. ఇలా ఎవరికీ జరగలేదు చెల్లి అంటూ రోధించసాగింది. సాంప్రదాయం ప్రకారం దహనకాండ జరిపించారు. ఇలా తరువాతి కర్మక్రతువు జరిపించే ప్రయత్నంలో ఉన్నారు పెద్దలు. ఎవరు కనిపెట్టారో మూర్ఖమైన ఆచారాలు అంది భర్తతో జ్యోతి. అత్త ఆడపడుచులు సూటిపోటు మాటల నడుమ మొదలెట్టారు. పెళ్లి చేయకుండా బాగుండేదేమో అని ఒకరు, ఈ మహాతల్లేం చేసిందో అని ఇంకొకరు ఆ మాటలు విని కుమిలి కుమిలి ఏడవసాగింది వరలక్ష్మి. వరుసకు చెల్లెలైన జ్యోతి అప్పుడప్పుడు ఏదో ఒక రోజు వచ్చి చూస్తూనే ఉంది, మాటలు వింటూనే ఉంది. వీళ్ల మాటలు ఇలా ఉంటున్నాయిరా అని చెప్పింది. ఆ మాటకు జ్యోతి అసలు భర్తే లేకపోయినా తరువాత వీళ్లతో నీకేం పని ఇలాంటి రాక్షసుల మధ్య అంది ఆవేశంగా. అవును నిజమే అన్నాడు హేమంత్. జాలి చూపాల్సిన వారే వేధిస్తుంటే మీరెలా భరిస్తారు అన్నాడు. జాలిగా సరే ధైర్యంగా ఉండు అంది స్నేహితురాలు మంజు. మూడో రోజు వరకు అన్నం ముట్టకుండా అలాగే ఏడుస్తూ ఉంది. జ్యోతి వచ్చి అన్నం తినిపించింది బలవంతంగా. తిన్నాననిపించింది వరలక్ష్మి. వెళ్తున్నానని చెప్పేసరికి ఏడుపు మొదలుపెట్టింది. నేర స్నేహితుడు హేమంత్ కూడా వచ్చాడు. మీరెలా ఏడుస్తూ ఉంటే ఎలా? ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఏడ్చే రోజులు కావివి. మీలో చైతన్యం కావాలి. మీరు చదువుకున్నారు, అన్నీ తెలిసి ఇలా మీ జీవితానికి కొత్తదారి వెతుక్కోవాలి అన్నాడు. ఆయన మాటలకు వింతగా ఆయన ముఖంలోకి చూసింది వరలక్ష్మి. అమ్మగారొల్లి తెల్లచీర తీసుకురావాలి అంటున్నారెవరు? పెద్ద మనిషి ఏం నీచ సాంప్రదాయమో అన్నాడు హేమంత్. కర్మకాండకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇంకా మిగిలింది తెల్ల వస్త్రము కట్టించడం, బొట్టు గాజులు తొలగించడం. ఇదంతా పుట్టినప్పుడే ఉన్నాయిగా, మధ్యలో ఇదేంటి మరి? మగాళ్లకు లేని ఆచారాలు ఆడాలకే ఎందుకు పీడిస్తున్నాయి అంది జ్యోతి మానవీయ కోణంలోకి వెళ్ళి. నీరస్తో పెళ్లైన తర్వాత వరలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. అతను మానసిక అస్థితుడు. అతడి చేష్టలకు వరలక్ష్మి బాగా కుంగిపోయింది. వంటెందుకు, కూరగాయలే తిందాము అనేవాడు. నిజంగా ఆమె అందం చూసిన కొద్దీ చూడాలనిపించే నల్లటి కురులతో నిగినికలాడే తెల్లటి మేనిఛాయ. ఆమె అందం చూసి ఓర్వలేకపోయేవారు. అంతటి సౌందర్యపతికి అన్నీ కష్టాలే. డిగ్రీ పూర్తవగానే ఆమె నేర దృష్టిలో పడింది. ఆమె పేదరికం ఆయనతో వివాహానికి అంగీకారం కుదిర్చింది. అలాగే కొంతకాలం తరువాత మానసిక ఒత్తిడితో అస్థిరత పెరిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సున్నితమైన వరలక్ష్మి హృదయం ఎలాంటోడైనా సరే భర్త అనుకుంటే అతను మరణించేసరికి తట్టుకోలేకపోయింది. అందరి మాటలు వినేసరికి కొంత ఆలోచనలో పడింది. అత్తగారి ఆరళ్ళు ఇవన్నీ ఎలా భరించాలి? జ్యోతి హేమంత్ వీళ్ళంతా అనే మాటల్లో నిజం లేకపోలేదు అనుకుంది మనసులో. వాళ్ళమ్మ మాత్రము వరలక్ష్మిని ఓదార్చసాగింది. చేసే కార్యక్రమాలు చేయనియమ్మా అంది. ఇంకెన్నాళ్ళమ్మా ఈ నరకం అంది. వరలక్ష్మి తలంటు స్నానం చేయించారు. వరలక్ష్మి వేరే బట్టలు ధరించి ఉంది. తెల్లచీర కట్టుకో అని ఓ పెద్ద మనిషి అన్నాడు. వాళ్ళమ్మ కూడా సరైనట్లు చూసింది. బాధ దుఃఖం ఆవేశం అన్నీ వస్తున్నాయి. గుండెలు పగిలే ఆవేదన అణుచుకుని బొమ్మల నిశ్శేష్టంగా చూస్తుంది. సామాజికవాది అయిన హేమంత్కు ఇది నచ్చలేదు. జ్యోతి కూడా అలాగే నిలబడి చూస్తుంది. బొట్టు తీయడానికి ఒప్పుకోకు అన్నాడు హేమంత్. ఒప్పుకోకపోతే ఎవరు పోషిస్తారామెను? నువ్వేమైనా పెళ్లి చేసుకుంటావా అన్నారు పెద్దాయన. బొట్టుకు పోషించుటకు ఏం సంబంధం అంది జ్యోతి. ఆమెకేం తక్కువ, ఎవరైనా చేసుకుంటారు. ఆమె ఇష్టం బొట్టు తీయడం తీయకపోవడం, మధ్యలో మీ మూర్ఖవాదనలేంటి అన్నాడు కోపంగా హేమంత్. రారా నడువమ్మ అంది ఓ పెద్దావిడ. నో నేను రాను అంటూ తలుపు గడివేసుకుంది వరలక్ష్మి. ఏమైందోనని జ్యోతి వరలక్ష్మి తల్లి అందరూ భయపడ్డారు. మార్పునకు సంకేతంగా ఆకుపచ్చ చీర కట్టుకుని బయటకు వచ్చింది వరలక్ష్మి. తన గమ్యాన్ని వెతుక్కుంటూ ఇంట్లోచ్చి వెళ్ళింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.